My dear friends and my dear masters, my dear gods. 2 minutes silence, everybody. అందరూ 2 నిమిషాలు నిశ్శబ్దం. 2 నిమిషాలు నిశ్శబ్దం. ఓకే ప్లీజ్. My dear friends and my dear masters and my dear gods. Every day we are learning about dharma. These 11 days, these 10 days, we will understand the great word called as dharma. ప్రతి రోజు మనం ధర్మం గురించి తెలుసుకుందాము, ఈరోజు కూడా తెలుసుకుందాం. ధర్మం అంటే సరి అయినది చేయడము, రైట్ థింగ్స్ టు బి డన్. ధర్మము తెలుసుకోవడం అంటే సరి అయినది తెలుసుకోవడం, టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్, టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ రైట్, ఈ ధర్మము తెలుసుకోవడం. ధర్మము ఆచరించడం అంటే సరి అయినది జీవించడం. సరి అయినది తెలుసుకోవడము, సరి అయినది జీవించడము. Finding out what is right and living what is right. Finding out whatever is dharma and living dharma. Dharma ante emito telusukokunda dharmamlo ela jeevisthamu. So my dear friends, we have to understand the dharma. Appudu manam adi jeevisthamu. Pyramid spiritual societies movement teaches dharma to everybody. Prati okkaru ikkada dharmamu nechukuntaru. ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు, ఎలా తినాలో నేర్చుకుంటారు, ఎలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలో తెలుసుకుంటారు, ఎలా కళ్ళు మూసుకుని కూర్చోవాలో తెలుసుకుంటారు. ఇన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వి అండర్స్టాండ్ ద ధర్మ పర్ఫెక్ట్లీ. మై డియర్ ఫ్రెండ్స్, టు అండర్స్టాండ్ ద ధర్మ, టు లీవ్ ద ధర్మ, ఆల్ పీపుల్ జాయిన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇక్కడ రాకముందు ధర్మం తెలుసు అనుకుంటారు, కానీ తెలియదు వాడికి. ఇక్కడికి వచ్చిన తర్వాతే ధర్మము అంటే ఏమిటో తెలుస్తుంది. దే అండర్స్టాండ్ వాట్ ఈజ్ ధర్మ, దెన్ దే హ్యాపీలీ లివ్ ద ధర్మ. దెర్ ఆర్ 2 great phrases ఇన్ సంస్క్రిట్, సత్యం వద ధర్మం చర. సత్యమే పలుకు, ధర్మమే ఆచరించు. సత్యం పలకడము, ధర్మము ఆచరించడము. సత్యం వద ధర్మం చర. సత్యం కూడా ఎన్నో భాషలు ఉన్నాయి, ధర్మానికి అంతకన్నా ఎక్కువ భాషలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ మీనింగ్స్ ఫర్ సత్య ట్రూత్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ఎవర్ మీనింగ్స్ ఫర్ ధర్మ. టుడే విల్ అండర్స్టాండ్ ద థర్డ్ ధర్మ, మూడవ ధర్మం మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ధర్మం మొట్టమొదటి మీద చెప్పుకుందాం, ధ్యాన ధర్మం. ఎవ్రీబడి షుడ్ డూ మెడిటేషన్, దట్ ఈస్ ద ధ్యాన ధర్మ. దట్ ఈస్ నెంబర్ 1 మెడిటేషన్, టాప్ మోస్ట్ ధర్మ. The second dharma is ahimsa dharma. You should not violate others' freedom. Unkokali meeda manam daadi cheyaradu, unkoka praniki haani cheyaradu. You cannot harm another soul. That is the second dharma. Third dharma is to go out and make friendship with every being. Mitra dharmamu, adi chaala gopa dharmamu. Sneha dharmam. అందుకే మనం ఏమంటాం, మై డియర్ ఫ్రెండ్స్ అంటాం ఫస్ట్. అంటే ఓ మిత్రత్వం నిలిపేవాడా, ఓ మిత్రత్వాన్ని కోరుకునేవాడా. ఫ్రెండ్షిప్, ద ధర్మ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఒక కోడి వస్తుంది, దాన్ని చంపడం కాదు, దాంతో స్నేహం చేయాలి, దాంతో మిత్రత్వం నిలపాలి. ఎవరో నార్త్ ఇండియన్స్ వచ్చారు ఢిల్లీ, నాకు తెలీదు, నేను హైదరాబాద్ వాడిని, నేను దక్షిణాది వాడిని, నువ్వు ఉత్తరాది వాడు కాదు, నువ్వు ఉత్తరాది వాడువా, దా నీతో స్నేహం చేస్తాను, నువ్వు అమెరికా వాడివా, నీతో స్నేహం చేస్తాను, నువ్వు ఆఫ్రికా వాడివా, స్నేహం చేస్తాను, నువ్వు ఒక పక్షివా, స్నేహం చేస్తాను, ఒక పామ, స్నేహం చేస్తాను. ఐ విల్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్, అన్నదే ద థర్డ్ ధర్మ. వీ షుడ్ గో అవుట్ అండ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క దానితోనూ, ప్రతి ఒక్క బీయింగ్తోనూ మనం మిత్రత్వంలో ఉండాలి. ఫ్రెండ్షిప్, యూ హ్యావ్ టు సీక్ ఫ్రెండ్షిప్. యూ హ్యావ్ టు బి ఫ్రెండ్ అన్ టు ఎవ్రీ పర్సన్. దట్ ఫ్రెండ్షిప్ ధర్మ ఈజ్ ద స్నేహ ధర్మ, దట్ ఈస్ ద మిత్రత్వ ధర్మ, దట్ ఈస్ ద థర్డ్ ధర్మ, మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అందరూ ఈ స్నేహంగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఎలా ఉన్నారు వాళ్ళు? అందరూ స్నేహ ధర్మంగా ఉన్నారు, మిత్రత్వ ధర్మంలో ఉన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్.
of pyramid spiritual societies movement. That's why we call it as the Maitreya Buddha. We are not Buddhas aloof. We are friendly Buddhas. So the word Maitri, the word friendship, the word Sneha, the word Mitrava is very, very sweet word. ఎవరు కొత్త వాళ్ళు కల్పించినా స్నేహంతో పలకరించాలి. నాతో ఆడుకుంటావా? నాతో చెట్టా పట్టాలు చేస్తావా? నాతో గొంతు గొంతు కలుపుతావా? విల్ యూ బీ మై ఫ్రెండ్? ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్. విల్ యూ బీ మై ఫ్రెండ్? ఇండియా పాకిస్తానీ బాయ్ బాయ్, ఇండియా చైనా బాయ్ బాయ్, అలా ఉండాలి ఫ్రెండ్షిప్, ఉండాలి. కొట్టుకుంటారు ఏమిటి? వై ఫైట్ విత్ ఎనీబడి? ఫైటింగ్ ఈజ్ హింస. అహింసలో ఉండడం, నాన్ ఫైటింగ్ ఈ సెకండ్ ధర్మ, బట్ మేకింగ్ ఫ్రెండ్షిప్ ఇస్ ద థర్డ్ ధర్మ. యూ మస్ట్ గో అవుట్, టేక్ ఇనిషియేటివ్ టు మేక్ ఫ్రెండ్షిప్. ఎందుకు కొట్టుకోవడం? వై ఫైటింగ్? వై నాట్ లివ్ టుగెదర్? వై నాట్ బీ ఫ్రెండ్స్ టుగెదర్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ధర్మము ధ్యాన ధర్మము, రెండవ ధర్మము అహింసా ధర్మము, మూడవ ధర్మము మిత్ర ధర్మము, స్నేహ ధర్మము. The first dharma of a human being is meditation. You have to do meditation. Shankarudu, the great Lord Shiva, ఏం చేస్తుంటాడు ఎప్పుడు? He is always in meditation. That is the first dharma. The second dharma is ahimsa. No himsa, no violation of anybody else's rights. You cannot, you have got no right to violate others' rights. And the third dharma is ఫ్రెండ్షిప్ ధర్మ. శంకరుడు, శంకర భగవానుడు ఒక పాముని మెడలో వేసుకుంటాడు, చూసారా? ఆయనకి నాగాభరణం, ఆయనకి నాగము పాము అనేది ఆయనకి ఆభరణం. ఫ్రెండ్షిప్ విత్ ద యానిమల్ కింగ్డమ్. శివుడు ఏం చేస్తున్నాడు? పాముని ఎందుకు వేసుకున్నాడు అంటే పాముతో ఫ్రెండ్షిప్. వినాయకుడు ఎలకతో ఫ్రెండ్షిప్. కుమారస్వామి నెమలితో మిత్రత్వం. పార్వతీదేవి పులితో మిత్రత్వం, చూసారా? అంటే మానవుడు జంతు సామ్రాజ్యాన్ని భక్షించడం కాదు, మానవుడు జంతు సామ్రాజ్యంతో ఫ్రెండ్షిప్ చేయాలి. అందుకోసం అన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు నడుతాయి, నాతో నువ్వు చెల్లి చేస్తావా మానవుడా అంటే మానవుడు ఏమంటున్నాడు? నీతో ఫ్రెండ్షిప్ చేయను, నిన్ను కోసుకు తింటాను. అంటే ఎంత దరిద్రుడైన మానవుడు. ఈ భూమి మీద అన్నిటికన్నా దరిద్రమైన ప్రాణి ఏమిటంటే మానవుడే. Every animal, every bird, every fish is such a glorious being, excepting the human man, because the human being wants to kill and eat, kill and eat, kill and eat, fight, kill, violate. Kani Shankara Bhagavan ne cheppadu, paavu ni medalo vesukunnadu. Bhagavan Shankar ne saap apne gale mein lagaya. So my dear friend, mana puranallo oka devudu oka animal combine chesaru. ఎందుకు చేశారు? మిత్రత్వ ధర్మం, ద థర్డ్ ధర్మ స్నేహము. ప్రతి ఒక్కళ్ళు కూడాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఈచ్ అదర్. సంజయ్ కింగ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐఆమ్ హిస్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్, మెడిటేషన్ ఈజ్ ఫర్ ఎవర్, అండ్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్స్. స్నేహం కన్నా గొప్పది ఉన్నదా? టెల్ మీ వన్ థింగ్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఫ్రెండ్షిప్. దట్స్ వై Gautama Buddha said 2500 years back, he represented meditation, and he said after 2500 years I'll come as Maitreya Buddha. Idantha Maitreya Buddha Shakam. Pyramid spiritual society movement is the Maitreya Buddha Yuga. We are all friends. We are not, I am not superior to you, you are not superior to me. I am not inferior to you, you are not inferior to me. Human beings are not superior to animal kingdom, animal kingdom is not inferior to human kingdom. Every kingdom, every being is on the same level. Evaru goppa kadu, evaru takkuva kadu, nobody is great and nobody is small. Everybody is on the same plane. Nobody is more, nobody is less, nobody is great, nobody is stupid. We all want friends. ఒక పాము గొప్పదా, ఒక మనిషి గొప్పవాడా? ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఒక గద్ద గొప్పదా, ఒక పాము గొప్పదా? ఒక ఎలుక గొప్పదా, ఒక ఏనుగు గొప్పదా? ఎలుక ఏనుగు ఒకటే. ఒక చీమ గొప్పదా, ఒక పులి గొప్పదా? ఎవరు గొప్పవాళ్ళు కాదు. నోబడీ ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్స్. మిస్టర్ సంజయ్ కింగ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సుభాష్ పత్రి. సుభాష్ పత్రి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సంజయ్ కింగ్.
దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నేను గొప్ప అనుకుంటే ఇంకోటితో కలుస్తావేమిటి? వాడే గొప్ప అనుకుంటే నువ్వు వాడితో కలవగలవా? భయంతో వెనక్కి ఉంటావు. ఎవడు నీకన్నా గొప్ప కాదోయ్, ఎవడు నీకన్నా తక్కువ కాదోయ్, అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. యేసు ప్రభు దిగుతాడు ఇక్కడ. రేపు 25వ తారీఖు ఆయన పుట్టబోతున్నాడు. ఆయన వస్తాడు. ఓహో, ఆయన దైవపుత్రుడా, సన్ ఆఫ్ గాడ్. నేను కూడా సన్ ఆఫ్ గాడ్, ఆయన ఒక్కడైనా సన్ ఆఫ్ గాడ్, మనం కూడా సన్ ఆఫ్ గాడే. హలో జీసస్, హాయ్, హౌ డు యు డు ఫ్రెండ్స్. కృష్ణుడు వస్తాడు, గాడ్ కృష్ణ అక్కడ ఉన్నాడు. ఏం చేశాడు కృష్ణుడు గోపిక ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా, లేకపోతే గోపిక కృష్ణుడు భక్తురాదా, ఫ్రెండా? ఈజ్ గోపిక స్త్రీ, ఈజ్ ఏ డివోటీ ఆఫ్ కృష్ణ ఆర్ షీఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ? టెల్ మీ. ఫ్రెండ్, షీఈస్ నాట్ ఎ భక్త ఆఫ్ కృష్ణ, షీఈస్ ఎ ఫ్రెండ్. సఖి, సఖి అంటే ఫ్రెండ్, సఖ అంటే మేల్ ఫ్రెండ్, సఖి అంటే ఫిమేల్ ఫ్రెండ్. గోపికాస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ కృష్ణ. కృష్ణ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీబడి. ఇఫ్ యూ కెన్ బి ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీబడి, ఎవ్రీ బీయింగ్, దెన్ యు ఆర్ ఆల్సో అట్ ద లెవెల్ ఆఫ్ కృష్ణ. వి ఆర్ ఆల్ మైత్రేయ బుద్ధాస్, వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి. యూ హ్యావ్ టు ఫాలో, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ద థర్డ్ ధర్మ. మొట్టమొదటి ధర్మం ధ్యాన ధర్మము, రెండవ ధర్మం అహింసా ధర్మము, మూడవ ధర్మము స్నేహ ధర్మము, మిత్ర ధర్మము. దట్ ఈస్ ద థర్డ్ ధర్మ. ప్రతి ఒక్కరితో కలవాలి. మన 18 సిద్ధాంతాల్లో మూడవ సిద్ధాంతం ఏంటంటే అందరి తగ్గించి వినాలి, మనం అందరితో చర్య చేయాలి, అందరి ధ్యాన అనుభవాలు వినాలి. వినాలా వద్దా? వద్దు. నన్ను ముట్టుకోకు నామాల కాకి. నువ్వెవరు, నేనెవరు, మన ఇద్దరికి ఏమిటి సంబంధం? ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు. అదా, ఈజ్ దట్ లైఫ్? దట్ ఈస్ నాట్ లైఫ్. ఓ, ఆ ఇంటి కాకి మా ఇంటి మీద వాళ్ళు, మా ఇంటి మీద వాళ్ళు. ఓ, మా ఇంటి కాకి వాళ్ళింటికి కూడా వెళ్ళు, అక్కడ ఏమేమి దొరుకుతాయి, కొత్త కొత్త రుచులు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్రెండ్షిప్ చేద్దాం. తెలుగు వాడు ఉంటాడు, వాడు హిందీ మాట్లాడుతుంటే నీకు నాకు సంబంధం లేదు, నేను తెలుగు వాళ్ళతోనే సంబంధం చేపెట్టుకుంటాను, నాకు హిందీ వాడు వద్దు, తమిళ్ వాడు వద్దు, గుజరాతీ వాడు వద్దు, ఇంగ్లీష్ వాడు వద్దు, ఏమైనా అర్థం ఉందా? వీ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ పీపుల్. సో స్నేహ ధర్మం అంటే ఏంటంటే అవతల వాడిది వినడం. మనకి అర్థమైనా కాకపోయినా, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు ఏదో చెప్పబోతున్నాడు, మనకి ఏమైనా అర్థమవుతుందా? ఒక పాము భాష మనకు వచ్చా, ఒక గద్ద భాష మనకు వచ్చా? భాష రావక్కర్లేదు ఫ్రెండ్షిప్ చేయడం కోసం. ఒక పిల్లవాడిని ముద్దు పెట్టుకుంటే చాలు, మనం ఆ పిల్లవాడితో వాడి భాష మనం మాట్లాడుతుంటాడు, మన భాష మనం మాట్లాడుతుంటాం, కానీ ఫ్రెండ్షిప్ చేయచ్చు.